वेलकम टू अशोक अकाडमी फ्रेंड्स मन इंतक मुंदुकु ग्रामर टापिक लो भागंगा प्रोनाउंस चेप्पुकुन्नाम फस्ट पार्ट ई रोज मनम सेकंड पार्ट चेप्पुकुंदाम सो वीडियो नी स्टार्टिंग नुंची एंड वरकु चूडंडी मीकु ओक क्लारिटी वस्तदी सो वीडियो लोकि वेल्ले मुंदु याज यूजुअल गा ओक चिन्न रिक्वेस्ट फ्रेंड्स अशोक अकाडमी नी कोत्तगा चूस्तुन्न वाळ्ळैते सब्स्क्राइब चेसुकोंडी ऑलरेडी सब्स्क्राइब चेसुकुन्न वाळ्ळु मी फ्रेंड्स अंड फैमिली मेंबर्स की फॉरवर्ड चेयंडी फ्रेंड्स सो इलांटि मंचि मंचि वीडियोल कोसम प्लीज शेयर चेयंडी लाइक चेयंडी सो डिस्लाइक चेसे वाळ्ळु एवरन्ना उंटे किंद कामेंट चेयंडी रीजन एंटिदो नेनु इंप्रूव चेसुकोवडानिकि अवकाशं उंटदि सो अशोक अकाडमी इंग्लिश संबंधी कंप्लीट वीडियो अपलोड जरूरत फ्रेंड्स इप्पुडु वच्चेटटुवंटि बैंक एग्जाम्स एसएससी एग्जाम तेलंगाणा पड़ेटटुवंटि एसआई కానిస్టేబుల్ కానీ ఏపీలో పడేటటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ కానీ వాటి గురించి వీడియోలు చేస్తాను కంప్లీట్గా డెడికేటెడ్ ఇంగ్లీష్ వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ప్రణామ్ సో మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చెప్పుకున్నాం ప్రణామ్ వచ్చేసి సో ఐ వి యు దే హీ షీ ఇట్ సో ఇవన్నీ ప్రొనౌన్ కింద అంటే మనకు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ సింపుల్గా మనము ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ వస్తుంది ప్రొనౌన్ ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ ఉన్నాడు అనుకో అశోక్కి రీప్లేస్మెంట్గా హీ రాసుకోవచ్చు రాణి ఆర్ ఎల్స్ రాణి ప్లేస్లో షీ రాసుకోవచ్చు డాగ్ ప్లేస్లో ఇట్ రాసుకోవచ్చు ఇవన్నీ కలిపి చెప్పేటప్పుడు ప్లూరల్ ఫామ్లో దే అని రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం ఫ్రెండ్స్ సో ఇవన్నీ మనకు కామన్గా చిన్నప్పటి నుంచి నేర్చుకునేటటువంటి ప్రొనౌన్స్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెసిఫిక్గా కొన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి ఆ ప్రొనౌన్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం ఎక్కువ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫోకస్ చేసేటటువంటి ప్రొనౌన్స్ ఫ్రెండ్స్ మొన్న చెప్పాను మీకు ఆ వీడియోలో కింద ఉన్నాయి కూడా ప్రొనౌన్సే వాటి గురించి ఇంకో వీడియో చేస్తాను చెప్పాను ఐకార్డ్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను ప్రొనౌన్ ది పార్ట్ వన్ ఆ వీడియో వెళ్ళి చూడండి కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ సో రిలేటివ్ ప్రొనౌన్స్ మీరు మళ్ళీ చెప్తున్న ఈ టర్మినాలజీ గురించి మీరేం భయపడకండి ఫ్రెండ్స్ రిలేటివ్ ప్రొనౌన్స్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ రెండు కూడా సేమ్ ఉంటాయి కానీ యూసేజ్ వేరుంటుంది ఫ్రెండ్స్ రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి ఇంట్రడ్యూస్ ఎ క్లాజ్ విచ్ యాడ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్ ఏమేమి ఉన్నాయి రిలేటివ్ ప్రొనౌన్స్ చూద్దాం హూ హూమ్ వీటన్నిటికి మీకు తెలుసు హూ ఎవరు హూమ్ ఎవరిని హూస్ ఎవరి యొక్క విచ్ ఏది దట్ అది ఇది నెక్స్ట్ వన్ వాట్ ఏమిటి హూ ఎవర్ ఎవరైతే వాట్ ఎవర్ ఏమైతే విచ్ ఎవర్ ఏదైతే వీటన్నిటిని ఎలా వాడతారో చూడండి ఇంకొక విషయం ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కూడా సేమ్ మనకు రిలేటివ్ ప్రొనౌన్ లాగానే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ ఇంట్రడ్యూస్ ఏ క్వశ్చన్ని ఇంట్రడ్యూస్ చేస్తే హూ ఎవరు హూమ్ హూస్ విచ్ వాట్ మరి వీటికి ఉన్న తేడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ క్లాజ్ అని మెన్షన్ చేశాడు చూడండి క్లాజ్ అంటే ఏంటి చూడండి This is a car. ఇక్కడి వరకు మనకు ఒక సెంటెన్స్ అయిపోద్ది దిస్ ఈస్ ఏ కార్ ఇక్కడి వరకు మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది నెక్స్ట్ వన్ షీ బాట్ ఈ రెండింటిని కలిపేది విచ్ ఫ్రెండ్స్ ఈ విచ్ అనే దాన్ని మీనింగ్ తీసుకొని అంటే రిలేటివ్ ఇంట్రడ్యూస్ ఏ క్లాస్ విచ్ యాడ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే చూడండి దిస్ ఈజ్ ఏ కార్ అనేది ఒక క్లాస్ దానికి మోర్ ఇన్ఫర్మేషన్ ఏమిచ్చింది విచ్ అంటే ఈ కార్ని ఈవిడ బోట్ చేసింది ఆమె కొన్నది దిస్ ఇస్ ఏ కార్ విచ్ షీ బోట్ ఈ కార్ ఏదైతే ఉందో ఆమెకున్నటువంటి కారు ఇది అనే మీనింగ్ వస్తుంది తెలుగులో నెక్స్ట్ వన్ ఇంటరోగేటివ్ ప్రొనౌన్ ఇంట్రడ్యూస్ ఏ క్వశ్చన్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ మనం జనరల్గా క్వశ్చన్ చేస్తాం విచ్ కార్ డిడ్ షీ బాయ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రొనౌన్ సేమ్ కానీ మరి ఇదేమో ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అయింది ఇదేమో రిలేటివ్ ప్రొనౌన్ అయింది ఫ్రెండ్స్ మరి దీనికి తేడా ఏంటిదంటే ఇది రెండు క్లాజ్లని కలుపుతుంది ఈ రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఈ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి విచ్ కార్ డిడ్ షీ బై స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ వచ్చింది కానీ ఇక్కడ మాత్రం మిడిల్లో వచ్చి రెండు సెంటెన్స్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ని తెలుపుతుంది ఫ్రెండ్స్ అందుకనే దీన్ని రిలేటివ్ ప్రొనౌన్ అని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటే క్వశ్చన్ చేయడానికి వాడతాం ఈ ప్రొనౌన్స్ని హూ హూమ్ హూస్ విచ్ వాట్ సో వాట్ డిడ్ యూ బై నువ్వేం కొన్నావు ఇలాంటివి చెప్పేటప్పుడు నెక్స్ట్ వన్ ఇలాంటి క్వశ్చన్ చేసేటప్పుడు విచ్ కార్
డూ యూ ఇంట్రెస్ట్ ఆర్ విచ్ పెన్ డూ యూ ఇంట్రెస్ట్ ఇలాంటివి అంటే స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇవి ఇవేమో రెండు సెంటెన్స్ల మధ్యలో రిలేషన్షిప్ని యాడ్ చేస్తాయి ఇది రిలేటివ్ ప్రొనౌన్కి ఇంటరాగేటివ్ ప్రొనౌన్కి ఉన్నటువంటి తేడా నెక్స్ట్ వన్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఫ్రెండ్స్ ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ పాయింట్స్ టు సంథింగ్ స్పెసిఫిక్ అంటే ఏదైనా స్పెసిఫిక్గా చెప్పేటటువంటి ఉన్నటువంటి ప్రొనౌన్స్ జస్ట్ ఫోర్ ఉన్నాయి దిస్ దట్ దీస్ దోస్ దిస్ అంటే ఇది దట్ అది నెక్స్ట్ వన్ దీస్ ఇవి దోస్ అవి వీటిని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూడండి షీ బాట్ దిస్ అంటే ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నారనమాట ఆమె ఏమన్నకుంటే షీ బాట్ దిస్ అందుకనే వీటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు అంటే స్పెసిఫిక్గా చెప్పడం ఈ టర్మినాలజీ గురించి మీరేం భయపడకండి ఫ్రెండ్స్ ఈ దిస్ దట్ దీస్ దోస్ అనేవి ఎక్కడ వాడతారు ఎలా ప్రొనౌన్గా వాడతారు ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రొనౌన్స్ ఇక్కడ కనిపించేటటువంటి మీకు ఈ ఇంటరాగేటివ్ ఇక్కడ కనిపించే ప్రతి ప్రొనౌన్ మీకు వేరే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా వాడతాం లైక్ అడ్జెక్టివ్లో కూడా వాడతాం ఫ్రెండ్స్ అడ్జెక్టివ్లో వాడతాం కొన్నిసార్లు మనకి ఎందులో కొన్ని అడ్వర్బ్లో కూడా వస్తాయి కొన్ని ఏం చేస్తాయంటే మనకి కంజంక్షన్లో కూడా వస్తాయి ఫస్ట్ ఇక్కడైతే నేర్చుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఇన్డెఫినెట్ ప్రొనౌన్స్ ఇన్డెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఇక్కడ చూడండి హీ అని చెప్పాం హీ అంటే పర్సనల్ ప్రొనౌన్ హీ అనేది హీ ఎవరి ప్లేస్లో వాడాము మనము అశోక్ అనే ప్లేస్లో వాడాము రాణి అంటే షీ ఇది ఒక పర్సనల్ ప్రొనౌన్ ఈ రాణిని ఎవరి ప్లేస్ ఈ షీని ఎవరి ప్లేస్లో వాడాము రాణి ప్లేస్లో వాడాము ఇక్కడ చూడండి ఇట్ ఇట్ అనేది మనం డాగ్ ప్లేస్లో వాడాము కానీ ఈ ఇన్డెఫినెట్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరి ప్లేస్లో వాడతామో ఎలా వాడతామో తెలియదు ఫ్రెండ్స్ మనం ఒకసారి చూద్దాము షీ బాట్ సెవెరల్ ఆమె కొన్ని కొన్నది ఆమె కొన్ని వస్తువులు కొన్నది ఆ కొన్ని ఏవి ఏం కొన్నది ఎలాంటి కొన్నది అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఉండదన్నమాట ఐ డిడ్ నాట్ గెట్ ఎనీ అంటే నాకు ఏమీ దొరకలేదు ఆ ఏమీ అనేది స్పెసిఫిక్గా మనం ఏం మెన్షన్ చేయం కాబట్టి వీటిని ఏమన్నాం ఇన్డెఫినెట్ ప్రొనౌన్స్ అన్నాం ఫ్రెండ్స్ ఈచ్ ఎవ్రీబడి ఎవ్రీ వన్ ఎవ్రీథింగ్ ఫ్యూ మెనీ నెక్స్ట్ వన్ నోబడి నన్ ఏ ఒక్కరు లేరు నన్నుకి తెలుగులో మీనింగ్ వచ్చేసి ఏ ఒక్కరు లేరు ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వన్ సెవెరల్ సెవెరల్ అంటే కొన్ని లేదా వేరు వేరు అనే మీనింగ్ వస్తుంది సమ్ కూడా కొన్ని అనే మీనింగే వస్తుంది ఫ్రెండ్స్ సమ్కి సెవెరల్కి ఉన్న తేడా మనము నెక్స్ట్ డీటెయిల్గా వస్తుంది ఒక వీడియో సంబడి సమ్ వన్ సో ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేయ లైక్ ఎగ్జాంపుల్ ఇవేంటివి ఇన్డెఫినెట్ ప్రొనౌన్స్ అంటే డెఫినెట్గా తెలిపినటువంటి ప్రొనౌన్స్ నెక్స్ట్ వన్ మనం వీటిని అశోక్ కోసం కానీ రాణి కోసం కానీ డాక్ కోసం కానీ అంటే స్పెసిఫిక్ పర్సన్ కోసం ఎవరి కోసం వాడడం జనరల్గా అన్స్పెసిఫైడ్గా వాడతాం కాబట్టి వీటిని ఇన్డెఫినెట్ ప్రొనౌన్స్ అని అన్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ వీటి మీద మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు ఫ్రెండ్స్ లైక్ సీజీఏలో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఇంగ్లీష్లో ఒక క్వశ్చన్ వీటి మీద ఫ్రేమ్ చేయడానికి వాడతాడు రెసిప్రోకల్ అనేది మనకు మ్యాథ్స్లో వినిపిస్తుంటారు ఫ్రెండ్స్ ఎక్స్ప్రెస్ మ్యూచువల్ యాక్షన్స్ ఆర్ రిలేషన్షిప్ అంటే రెండింటికి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ తెలిపే ప్రొనౌన్స్ అనమాట ఈ రెండే ఉన్నాయి ఇక్కడ ఈచ్ అదర్ ఆర్ వన్ అనదర్ వీటిని ఎలా వాడతారంటే ఇక చూడండి షీ అండ్ ఐ లైక్ ఈచ్ అదర్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు షీ అనే ఒక ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ ఒక పర్సన్ ఇద్దరే ఉన్నారనమాట అందుకే ఏం వాడినా మనము ఈచ్ అదర్ అనే వర్డ్ వాడాం మరి వన్ అనేదర్ ఎప్పుడు వాడతారంటే సింపుల్గా ఈచ్ అదర్ అంటే టూ పర్సన్ ఉన్నారనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఇద్దరే మెంబర్స్ ఉన్నారనుకో బ్రదర్ షేర్ దేర్ ప్రాపర్టీ ఈచ్ అదర్ మోర్ దెన్ టూ ఉన్నారనుకో వన్ అనేదర్ వాడాలి ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇద్దరే ఉన్నారనుకో దే హెల్ప్ ఈచ్ అదర్ ఆర్ ఎల్స్ ఒక 10 మంది ఉన్నారనుకో అప్పుడేం వాడచ్చు మనము దే హెల్ప్ వన్ అనదర్ సో అలా వాడచ్చు అనమాట ఇవి డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియో తర్వాత క్లియర్గా చూడండి ఆ వీడియో తర్వాత గ్రామర్ పార్ట్స్ అంటే వీటిని బేస్ చేసుకొని కామన్ ఎర్రర్స్ ఎలా ఉంటాయి అవన్నీ నెక్స్ట్ సీక్వెన్స్గా పెడతాను మనకు నౌన్ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రొనౌన్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను సో ఇలా గ్రామర్ పెట్టిన తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిపోయిన తర్వాత మనము కామన్ ఎర్రర్స్ అంటే నౌన్ మీద ఉన్నటువంటి ఎర్రర్స్ ప్రొనౌన్ మీద ఉన్నటువంటి ఎర్రర్స్ మనం డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్ సో మళ్ళీ ఒకసారి వీడియో కావాలంటే రివైండ్ చేసి చూడండి రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే మీరు ఈ రిలేటివ్
సింపుల్ గా వీటి మీనింగ్ మీద డెప్త్ గా వెళ్ళకండి. ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్ ని ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ కి తేడా ఏంటిది? రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే రెండు క్లాజ్ల మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ తెలుపుతుంది. ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అంటే క్వశ్చన్ చేయడానికి ఉపయోగించేటటువంటి ప్రొనౌన్స్. నెక్స్ట్ వన్ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే దేనంటే స్పెసిఫిక్ గా తెలపాలనుకుంటే అవి డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏదైనా పాయింట్ చేసి చెప్పాలంటే. నెక్స్ట్ వన్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే క్లియర్ గా తెలియనటువంటి పర్సన్స్ కానీ థింగ్స్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఇండెఫినెట్ ప్రొనౌన్స్. నెక్స్ట్ వన్ రెసిప్రోకల్ అంటే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్, రెండు థింగ్స్ కానీ ఇద్దరు వ్యక్తులు కానీ ఈచ్ అదర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సో ఇది కంప్లీట్ వీడియో. నెక్స్ట్ ఇంకో గ్రామర్ టాపిక్ పెడతాం ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అశోక్ అకాడమీ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ చేయండి.